నీ కూతురు చనిపోయినందుకు ప్రతీకారమా? ఎవరితో? నాతోనా? నా వాళ్ళందరినీ చంపిందిగాక ఈ టీజింగ్ ఇక మీద ఎవడ చేసినా ఇదే గతని హెచ్చరిస్తావా? నాకిందులో ఏ సంబంధం లేదు. అయితే ఇంకెవరికొంది? నీ కూతురు చనిపోవడానికి ముందు ఎవరినైనా ఉంచుకుందా? మీకు దండం పెడతాను, చాలా ఆపండి. నా కూతురు ఎలాగూ చనిపోయింది, చచ్చిన దాన్ని మళ్లీ మళ్లీ ఎందుకు చంపుతారు? నువ్వు ఆడదానివేగా, సాటి ఆడదాన్ని లానొచ్చా? ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, మీరు చేసిన పాపం, నా కూతురి శాపం మిమ్మల్ని వదిలిపెట్టదు, ఊరికే వదిలిపెట్టదు. శపిస్తున్నారా ముసలి నాయాల? ఎవరితో మాట్లాడుతున్నా? విసిరావతల పారేంట్రా భగవంతుడా. మళ్ళీ అయ్యగారు, నేను చనిపోయిన వాళ్ళ డెడ్ బాడీస్ తో పాలిటిక్స్ ప్లే చేస్తాను. బంజారా హిల్స్ నుంచి మలక్పేట వరకు ఊరేగింపు. పొద్దున్న 10 నుంచి సాయంత్రం 6 వరకు రోడ్డులో ఒక్క ఈగ కూడా ఎగరకూడదు. కారు బస్సు ఏది తిరిగినా ధ్వంసం చేసి పారేయండి. భాగ్య నగరమే, భయపడిపోవాలి. చక్రవర్తి అంటే ఏమిటో ఈ స్టేట్ మొత్తానికి తెలియాలి. మన కులం వాళ్ల కోపం చూసి మిగతా కులాల వాళ్ళు భయపడాలి, పాలకులు బెదిరిపోవాలి. వాసు, మళ్ళీ డబ్బిచ్చి పంపు. ఏం చేయాలో అర్థమైందిగా? చెప్పింది చేస్తా, పదండ్రా. యారా, ఎన్కౌంటర్ సావడానికి పుట్టినాయాల, ఉద్దేశం వెళ్ళిపోతావా? అన్నయ్య, రాబోయే ఎలక్షన్లో మన పార్టీకి ఇంకో 10 సీట్లు ఎక్కువ కావాలని అడగాలి. రావయ్యా డీసీ. నమస్తే సార్. బాడీలు చూసావా? చూశాను సార్. సంతాపం ప్రకటించావా? అంతకంటే నువ్వు ఇంకే బొంగు చేయలేవు. ఏమయ్యా, వేల కొద్ది పోలీసులు, వందల కొద్ది వాహనాలు, ఏం చేయడానికైనా చేతులు అధికారం ఉంది. తుపాకులు, బాష్పవాయు గోళాలు, వెపన్స్ ఇన్ని ఉండి కూడా పట్ట పగలే ఎత్తుకెళ్లి చంపేశారు. చూస్తూ మీరంతా ఏం పీకుతున్నారు? ఏం పీకుతున్నావు అంటున్నావా? అధికారం చేతిలో ఉంది కదా అని అరాచకాలు చేస్తున్నావు. 5 తర్వాత ఏదో కేసులో దొరకపోవు, నిన్ను బొక్కలోకి దోసి అప్పుడు చూపిస్తా నేను ఏం పీకుతాను. ఏంటయ్యా ఆలోచిస్తున్నావు? ఏం లేదు సార్. చూడు మిస్టర్ డీసీ, శవ ఊరేగింపు జరగబోయేది రేపు మెయిన్ సిటీలో. అందుకని మా వాళ్ళు కాస్త అటు ఇటుగానే ఉంటారు. నువ్వు ఫీల్ అయిపోయి లా అండ్ ఆర్డర్ కాపాడుతానంటూ చేతిలో లాఠీ అద్దుకున్నావు, శాస్తీలు లేచిపోతాయి. ఏంటి చూస్తున్నావు? సీఎం తో అన్నయ్య మాట్లాడారు, పోమ్మంటున్నానుగా. సరే సార్. వాళ్ళందరూ అంటున్నట్టుగా మనం చేతులు ముడుచుకుని కూర్చుంటే మీడియా వాళ్ళు మనల్ని చీల్చి చెండాడతారయ్యా. వాళ్ళుండేది కేవలం 5 కానీ మన పోలీసు వాళ్ళకి ఎప్పటికీ పబ్లిక్ అనే ముఖ్యం. ఆయన సీఎం తో మాట్లాడిన తొరగారు. నేను కూడా సీఎం తో మాట్లాడాను సార్. యాజ్ పర్ రూల్స్ ఏం చేయాలో అది చేయమని చెప్పారు. ఎస్, ఊరేగింపు అల్లరిగా మారితే క్లియర్ అవ్వమని అనౌన్స్ చేయండి. అయినా వాళ్ళు వెళ్లేదంటే లాఠీ చార్జ్, బాష్పవాయువు. అప్పటికే పరిస్థితి కంట్రోల్ అవ్వకపోతే ఓపెన్ ద ఫైర్. దొరగారు, మీ మాట కారణం లేక నేను ఆ చక్రవర్తిని చూడటానికి వెళ్ళాను. వాళ్ళు ఆఫ్ ది రికార్డ్ చెప్పిన మాట్లాడి నేను ఆన్ ది రికార్డ్ చెప్పానంటే మన డిపార్ట్మెంట్ మొత్తం ఆత్మహత్య చేసుకోవాలి. దొరగారు, అక్కడ కురిదిగి ఉంది దొరగారు, మహిళా సంఘం నాయకురాలంట. వదిలేసి అన్సీషన్ కుక్కేదానికి వేసమే తేడా లేదండి. అవును, అది నిజంగానే అంత గయ్యాళా? అలాంటారేంటి దొరగారు, ఆఫ్ ద రికార్డ్ చెప్తున్నాను. సందర్భం వస్తే దాని మీద బ్రోతల కేసు బనాయించి బొక్కలో దోసేస్తానండి. సరే సార్, నేను బయలుదేరతానండి. కమిషనర్ అంటే ఈయననే కమిషనర్. 7 జేబులో మరమలు పెట్టుకున్నావా? కాదే గారా. 7 మరి? అది మరి చూపించవా. ఎరా, వాళ్ళెందుకురా? అయ్యగారా, నేరత్తులు అరేసి పట్టుకోవాలి కదండి, అందుకే ఎరెక్ట్ గా ఉన్నాను. ఏంటంటే అబ్బాయిపోరు, 5 నేను సస్పెండ్ చేస్తున్నాను. ఏంటి అయ్యగారు ఇంత పని చేశారా? సస్పెండ్ అంటే సస్పెండే. అయ్యగారా బావా, అయ్యగారా గుద్దినందుకు సారీ. పర్వాలేదు, కావాలంటే ఇంకోసారి గుద్దు. బట్ వన్ థింగ్, నీలా ఈ టీజింగ్ చేసే కుర్రాళ్ళందరినీ వెతికి మరీ నరిక అవతలు పారేస్తాడు మా అన్న, ఓకేనా? పదండి వెళ్దాం. అన్న గురించి చెప్పేసరికి అదిరిపోయాడు చూసావా? థాంక్స్. ఇచ్చాను కదా. ధర్మం చేయండి బాబు. పొద్దున్న లేచిన కాడి నుంచి ముష్టోళ్ళు కూడా భరించలేకపోతున్నావు. పావయ్యా,
బాబాయ్ అంటే బాబాయ్. ఏళ్ళను చూడు, ఇదో రకం ముష్టి. ఏంటయ్యా? ఏంటి? నేను అనాథాశ్రమం నడుపుతున్నాను. నడుపు? అందులో 150 మంది పిల్లలు ఉన్నారు. ఉండని, దానికి నన్నేం చేయమంటావు? అది కాదండి, ఎంతో కొంత దానంగా ఇస్తే అది ఆశ్రమంలో ఉన్న వాళ్ళకి మందులు కొనడానికి ఉపయోగపడుతుంది. నేను కొట్టు మూసేస్తాను, ఆ 150 మందితో నన్ను కూడా చేర్చుకో. పోవయ్యా పో, ఇంకా అలా దిక్కులు చూస్తావేంటి? పో ఇక్కడి నుంచి. ఇలా చూడండి. లేదనకండి, మీ వల్ల ఎంత వీలైతే అంత ఇవ్వండి. అలాగా చూపించు. నా వల్ల ఇదే వీలవుతుంది, ఉంచుకో. నేనుంచుకుంటాను. నన్నే నమ్ముకున్న అనాథ పిల్లలకు వేరే ఏదైనా ఇవ్వండి. చెప్పింది గుర్తుందిగా, షార్ప్గా ఉన్నది. అన్నయ్య, వచ్చే ఎలక్షన్ లో మన సపోర్ట్ లేకుండా ఎవరు ఏం చేయలేరు. చూస్తున్నావుగా, ఇక జరగబోయే అన్ని ఎలక్షన్ల తలరాతను మార్చబోయేది మనము, మన కులం వాళ్ళే. పోనీవాసు, నువ్వు ఊరేగింపుతోరా, మలక్పేటలో మనం ఎవరన్నది చూపిస్తాం. అట్టగన్నా, సార్ వెంటనే అటు తిరిగి చూడకండి. డీసీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే, మళ్ళీ వచ్చేశాడు. వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఒక 25 మంది దాకా ఉంటారనుకుంటాం సార్.
ఓకే, ఊరేగింపు ఇక్కడికి రాగానే వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు. నేను మళ్ళీని కలుస్తాను. మీ అయి మిగతా వాళ్ళ మీద ఉంచండి. ఎలర్ట్గా ఉండండి. దాసు, మీరందరూ ఎక్కడ ఉన్నారు? ఆ డీసీ గారు అక్కడక్కడ పెట్రోలింగ్ ఉంచాడు. ఊరేగింపు నువ్వు చూసుకో, వేళ నేను చూసుకుంటాను. రాయ్, ఎవడా ఇన్స్పెక్టర్ కొత్తగా ఉన్నాడా? అన్నా, వీడే కొత్తగా వచ్చిన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ నాయుడు. మన యాసిడ్ మురళిని బాబుని ఎన్కౌంటర్ పేరుతో లేపేసింది వీడే. అన్నా, చెప్తున్నానని తప్పుగా అనుకోకు. వాడుకున్న ఏమే నిన్ను లేపేయడమేనని డిపార్ట్మెంట్లో అందరూ అనుకుంటున్నారు. చెప్పేది జాగ్రత్తగా విను. ఊరేగింపు ఇక్కడికి వచ్చినప్పుడు రోడ్లో పోయే వాడిని ఎవరన్నా తగిలెట్టే ఆ ఇన్స్పెక్టర్గా నేను లేపేస్తాను.